కొత్తపల్లి మున్సిపల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు అధ్యక్షత వహించగా మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ వార్డు కౌన్సిలర్లతో కలిసి ఎజెండాలోని 20 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో నూతనంగా చేపట్టబోయే రోడ్లు, మంచినీటి పైప్లైన్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, ఇతరత్ర అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం నూతనంగా చేపట్టబోయే పనులకు ఆర్థిక మరియు పరిపాలనపరమైన అనుమతులను జారీ చేశారు. కొత్తపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇందుకోసం ఎన్ని నిధులైనా విడుదల చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్తపల్లిని సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు.